హలో నమస్తే అండ్ వెల్కమ్ టు సక్సెస్ లైఫ్ మంత్ర. పట్టు చీరలు, డ్రెస్ మెటీరియల్స్, ఇలా ఏ మాట విన్నా కూడా ఆడవాళ్ళు కళల్లో తేలిపోతూ ఉంటారు. ఆడవాళ్లే కదండి, ఈవెన్ మగవాళ్ళకైనా కూడా మనం యూనిక్గా మెయింటైన్ చెయ్యాలి మన లైఫ్లో అని ఆశించేది, ఆచరణలో పెట్టుకునేది మన డ్రెస్సింగ్ స్టైల్. ఇది ఆడవాళ్ళలో అయితే ఇంకొంచెం ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో అలాంటి ఇంట్రెస్టింగ్ ట్రావెల్ లాగ్ నల్గొండ జిల్లాలో ఉన్న భూధాన్ పోచంపల్లి గ్రామంలో పోచంపల్లి సొసైటీలో శారీస్ ఎట్లా ఉన్నాయి, అక్కడ ఎలా నేస్తారు, ఈ ప్రాసెస్ అంతా నేను మీకు ఈ వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇన్ అవర్ సక్సెస్ లైఫ్ మంత్ర ఛానల్. భూధాన్ పోచంపల్లి గ్రామం అని నల్గొండ జిల్లాలో ఉంది. పోచంపల్లిలో పట్టు చీరలు ప్రపంచ ప్రఖ్యాతిగాంచినవి. వీరు చేనేత వస్త్రాల గురించి మరిన్ని వివరాలు సంక్షిప్తంగా తెలుసుకోవడానికి మన ట్రావెల్ అనేది స్టార్ట్ అయింది. ఇలా ట్రావెల్ చేసుకుంటూ పోచంపల్లి గ్రామం వైపు వచ్చేసి డైరెక్ట్ గవర్నమెంట్ సొసైటీ ఉంటుంది. ఇక్కడ ఈ చుట్టుపక్కల ఎక్కడ చేనేత వస్త్రాలు నేసినా కూడా వ్యూవర్స్ అందరూ కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ వస్త్రాలని కొనుగోలు చేయడానికి ఇక్కడ ఇస్తారన్నమాట. ఇక్కడే కాకుండా ప్రైవేట్ కస్టమర్స్ కూడా ఉంటారు, బట్ మ్యాక్సిమం గవర్నమెంట్ రేట్ ఉంటుంది కదా, ఆ రేట్ ఫిక్స్ చేసేది మాత్రం ఈ సొసైటీ దగ్గరే. ఇందులో డిఫరెంట్ వెరైటీస్ అలాగే యూనిక్ శారీస్ ఉంటాయండి. ఈ సొసైటీ అనేది చాలా యూనిక్గా మెయింటైన్ చేస్తారు. ఇంకా శారీ ఒకటి చేసినది మళ్ళీ రిపీట్ కాదు. అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాటన్ బ్యాగ్స్, టవల్స్, షాల్స్, డ్రెస్ మెటీరియల్స్, కాటన్వి ఉంటాయి, సిల్క్వి ఉంటాయి. ఆ సిల్క్ థ్రెడ్ని బట్టి ఆ మెటీరియల్ అనేది తయారవుతుందన్నమాట. ఇలా లాట్ వైజ్ వాళ్ళు మెయింటైన్ చేస్తారు. అలాగే ఈ బ్యాగులు కూడా క్యాటగిరీస్ వైజ్ వాళ్ళు మెయింటైన్ చేస్తారన్నమాట. టవల్స్, బ్యాగ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి, కాటన్ డ్రెస్సెస్. సో ఇవన్నీ ఇక్కడ పెట్టేసిన తర్వాత మనం డైరెక్ట్గా పట్టు చీరల సెక్షన్కి వెళ్ళిపోతే కనుక పట్టు చీరలు చాలా క్వాలిటీ థ్రెడ్, ఫస్ట్ గ్రేడ్ క్వాలిటీ థ్రెడ్ తోటి వాళ్ళు నేస్తారు. ఆ థ్రెడ్ వచ్చి సిల్క్ థ్రెడ్ ఉంటుంది కదా, అది బెంగళూరు నుంచి తీసుకొస్తారంట. మినిమం 7 to 10 శారీస్కి సరిపడా థ్రెడ్ని వాళ్ళు తెప్పించుకుంటారు. వాళ్ళ బడ్జెట్ అదంతా చూసుకుని వాళ్ళే డైరెక్ట్గా తీసుకుని నేస్తారన్నమాట. అలా నేసిన దానికి గవర్నమెంట్ ఫిక్స్ చేసిన ప్రైస్కి వాళ్ళు ఇక్కడ అమ్ముతారు. డ్రెస్ మెటీరియల్స్ కావచ్చు, షాల్స్ కావచ్చు, పట్టు షాల్స్ మెయిన్లీ. హాఫ్ శారీస్ మీదకి హాఫ్ శారీస్ ఉంటాయి కదా, లంగా మీదకి అవి కూడా చేస్తారు. అలాగే మామూలు చుడీదార్ షాల్స్ చేస్తారు. ఇంకా బెడ్షీట్స్ కూడా వాళ్ళు చేస్తారు. ఇక్కడైతే శారీస్ ఆయన చూపిస్తున్నారు. ఓపెన్ చేయడానికి పోచంపల్లి థ్రెడ్ ఊరికే నలిగినట్టు అయిపోతుందండి. జస్ట్ అలా చూసి ప్రైసెస్ అవి మెన్షన్ చేసుకొని వెరైటీస్ అవి అడిగితే చూపించారు చక్కగా పేషెన్స్గా. ఇలా 8,000 నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఉంటుంది. అది 50,000, 1 lakh వరకు కూడా ప్రైస్ అనేది ఆ క్వాలిటీని బట్టి, శారీకి అద్దిన రంగులను బట్టి ఇలా మెయింటైన్ అవుతూ ఉంటుంది. ఒక్కొక్క శారీకి ఒక్కొక్క డిజైన్ మాత్రమే ఉంటుంది, అదే ప్రత్యేకత ఈ పోచంపల్లి శారీస్లో. ఇలా శారీస్ అన్నీ కూడా ఆ షెల్ఫ్లో చక్కగా అద్దాల వెనకాల మెయింటైన్ చేస్తారు. చూపించడం కూడా చాలా జాగ్రత్తగా చూపిస్తున్నారు. ఎక్కడ ఏమి శారీ అంటే ఒక పసిపాపలాగా తీస్తున్నారన్నమాట. ఎందుకంటే పట్టు చీరలు అనేవి మడత తీస్తే పెట్టడం కష్టం, నలిగిపోయినట్టు అవుతాయి. అందులోనూ ఈ పోచంపల్లి శారీస్ మరీ సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. చేనేత వస్త్రధారణ అది మన ఇండియన్ లుక్కి రిఫ్లెక్షన్ అనేది చూపిస్తుంది. సో అంత రిఫ్లెక్ట్ చేసే మన భారతదేశ గౌరవాన్ని మనం ఎప్పుడూ కూడా మన జాతీయ జెండా రీతిలో విలువని ఇచ్చి దానికి ప్రాముఖ్యతనిచ్చి హ్యాండ్లూమ్ రిలేటెడ్ మెటీరియల్స్ని వాడడాన్ని ప్రిఫర్ చేయాలి. అందరూ వారి వారి జీవితాల్లో మ్యాక్సిమం అట్లీస్ట్ 50% నుంచి స్టార్ చేసి 100% హ్యాండ్లూమ్ రిలేటెడ్ మెటీరియల్స్ యూస్ చేస్తే మన మార్కెటింగ్ అనేది మనమే చేసుకున్నట్టు అవుతుంది, మన దేశ గౌరవాన్ని మనమే పెంపొందించుకున్నట్టు అవుతుంది. ఇలా పక్కన నేసే వాళ్ళు ఉంటారు కదండి, వ్యూవర్స్ వాళ్ళ దగ్గరికి కూడా మేము వెళ్ళాము. ఇలా శారీ సిల్క్ థ్రెడ్ ఉంటుంది కదా, అది చక్కగా ఆ పక్క నుంచి చాలా దూరం కట్టారు. వ్యూవర్స్ ప్రాసెసింగ్ అన్నమాట ఇదంతా.
ఆ ముడులు లేకుండా ఆ ప్రాసెస్ చేయడానికి ఇలా కట్టి చేస్తారన్నమాట. ఇలా కట్టి చేసిన తర్వాత అదంతా కూడా స్పేస్ క్లియర్గా రావడానికి ఇలా కొట్టుకుంటూ వెళ్తున్నాడు ఆయన. ఇలా ఇది చూసిన తర్వాత పక్కనే మగ్గం నేసే శారీస్ డైరెక్ట్గా నేసే దగ్గరికి వెళ్ళాము. ఇది మగ్గం నేసేదన్నమాట. సిల్క్ థ్రెడ్ ఆల్రెడీ దానికి పెట్టి ఉంచారు. దీనికి ఇంకా రంగులు అద్దలేదు. రంగులు అద్దిన తర్వాత అది ఈ ప్రాసెస్లోకి వెళ్తుందన్నమాట. సో ఫస్ట్ రంగులు అద్దాలి. రంగులు అద్దడానికి ఆ సిల్క్ థ్రెడ్ బెంగళూరు నుంచి తెప్పిస్తారని చెప్పాను కదా. బెంగళూరు నుంచి తెప్పించిన తర్వాత వాళ్ళు ఉడకబెడతారు. ఒక 1 అవర్ ఉడకబెట్టేస్తారు ఈ థ్రెడ్ని. ఈ థ్రెడ్ని 1 అవర్ ఉడకబెట్టిన తర్వాత రంగులు అనేవి అద్దుతారు. ఆ రంగులు కూడా ఆ డిజైన్ మొత్తం సెలెక్ట్ చేసి ఆ డిజైన్ ప్రకారం ఆ ముడులు కట్టేసి ముడులు కట్టిన తర్వాత రంగులు అద్దుతారు. ఇదిగో చూడండి, ఇలా రంగులు అద్దుతారనమాట. ముడులు కట్టేసి రంగులు అద్దిన తర్వాత మళ్ళీ ఒకసారి ఉడక నీళ్ళల్లో మళ్ళీ పెడతారు. ఒక 30 మినిట్స్ వరకు అలా పెట్టి ఉంచుతారు. అప్పుడు ఆ థ్రెడ్ నీళ్ళల్లో కొంచెం ముంచినా లేదంటే డ్రై క్లీనింగ్కి ఇచ్చినా ఇలా ఆ వాషింగ్ ప్రాసెస్ చేసినప్పుడు ఆ రంగులు అనేవి దిగకుండా నిలబడి ఉంటాయన్నమాట. లేటెస్ట్ డిజైన్స్ చూస్తే ఇక్కత్ అండ్ డబుల్ ఇక్కత్ శారీస్ ప్రస్తుతానికి రన్ అవుతున్నాయి. ఇంకా ఇవే కాక వేరే డిజైన్స్ కూడా వాళ్ళు మ్యాక్సిమం చాలానే చేస్తారండి. ముంగి శారీస్ అని స్పెషల్గా కేరళ వాళ్ళకని చెప్పి చేస్తారు. ఓన్లీ కేరళ వాళ్ళకి సప్లై చేయడానికి ముంగి రిలేటెడ్ శారీస్ చేస్తారు. ఆ ముంగి బుట అనేది మధ్యలో వస్తుందన్నమాట శారీకి, దాన్ని ముంగి డిజైన్ అని చెప్పి వాళ్ళు ప్రిఫర్ చేస్తారు. వాళ్ళ ట్రెడిషనల్ శారీగా ఈ ముంగి డిజైన్ శారీని మ్యాక్సిమం సప్లై అంతా కూడా కేరళకి ఉంటుంది ముంగి శారీస్కి. ఇంకో యునిక్ థింగ్ ఏంటి ఈ పోచంపల్లి హ్యాండ్లూమ్స్లో అంటే గనక ప్రిఫరబ్లీ కలర్స్ విషయంలో వెరీ ప్రయారిటైజ్గా ఉంటాయన్నమాట. ఈ కలర్స్ న్యాచురల్ కలర్స్, చూడగానే అట్రాక్టివ్గా ఉంటాయి, చాలా కలర్ఫుల్గా ఉంటాయి. మన ట్రెడిషనల్ కలర్స్ అనేవి యూజ్ చేస్తారు. సో అది యునిక్నెస్గా ఉండడం. ఇంకొకటి శారీస్ని యునిక్గా తయారు చేయడం, ఒక డిజైన్ ఇంకొకసారి డిజైన్ చేయకపోవడం. ఇలాంటి యునిక్ ప్రాసెసింగ్స్ ఉండడం వల్ల మార్కెటింగ్ అనేది చాలా బాగుంటుంది. అలాగే మన బ్రాండ్ నేమ్ అనేది ఎప్పటికీ ఎవర్గ్రీన్గా ఉండడానికి ఇలాంటివి ఒక కారణం. సో బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ పోచంపల్లి హ్యాండ్లూమ్స్ అయితే కన్వే చేశాను అనుకుంటున్నాను. ఇక్కడి వరకు వెళ్ళి మన లగేజ్ కూడా ఫిల్ చేసుకోవాలి కదా. సో కొన్ని మాకు అవసరమైనవన్నీ తీసేసుకొని మేము రిటర్న్ అయిపోయాము మళ్ళీ పోచంపల్లి నుంచి. ఇలాంటి మరిన్ని ట్రెడిషనల్ అండ్ ఇన్ఫర్మేషనల్ వీడియోస్ కోసం సక్సెస్ లైఫ్ మంత్రా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి. సలహాలు, సూచనలు, అభిప్రాయాలు ఇలాంటివి తెలియచేయాలంటే కామెంట్ రూపంలో పంపించండి. అంటిల్ దెన్ యువర్ గీత సైనింగ్ ఆఫ్. జై జవాన్, జై కిసాన్ అండ్ జై హింద్. థ్యాంక్ యూ సో మచ్.